ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతయోవదే తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా రాబోయేటువంటి శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా. అలాగే ఈ శోభకృత్ నామ సంవత్సరం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? 22 మార్చి నుంచి మనకు ఉగాది. అక్కడి నుంచి ఉగాది రోజు నుంచి మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ కొత్త సంవత్సరంలో 12 రాసుల వారికి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఎలా ఉంది, అలా ఉన్నప్పుడు మరి అలాగే అనుభవించాలంటే అలా కాకుండా మనం ఆదాయం పెంచుకోవాలంటే ఏం చేయాలి, వ్యయం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి పరిహారాలు, అదేవిధంగా రాజ్యపూజ్యం బాగుంటే ఆనందం, కానీ వ్యయం తగ్గాలి కదా, వ్యయం తగ్గాలంటే ఏం చేయాలి అనేటువంటిది మనం ద్వాదశ రాసుల వారికి చెప్పుకుందాం. దానికంటే ముందు ఇక్కడ మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం మనం. ఇప్పుడు కూడా రాహువు, కేతువు, మేష మరియు తులారాశుల్లో ఉన్నారు. ఈ రాహుకేతువులు అక్టోబర్ ఎండింగ్ వరకు ఇక్కడే ఉంటారు. అక్టోబర్ దాటిన తర్వాత మార్పు చెందుతారు వాళ్ళు. అంటే వారు మేషంలో ఉన్నటువంటి రాహువేమో రిట్రోగ్రేషన్లో వెళ్తాడు కాబట్టి మీనంలోకి, తులారాశిలో ఉన్న కేతువేమో కన్యారాశిలోకి ప్రవేశిస్తారు. ఇక శని గురువుల యొక్క స్థితి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం శని భగవానుడు కుంభరాశిలో ఉన్నారు, ప్రవేశించాలందరికీ తెలుసు. గురువేమో మీనంలో ఉంటూ ఆ యొక్క గురువు 2 ఏప్రిల్ నుంచి మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. మేషంలో ప్రవేశించి కొద్ది కాలం ఉండి మరలా వక్రిస్తాడు, అదే సమయం అనేటువంటిది తెలుసుకోవాలి. అది కనుక చూసుకున్నట్లయితే 5/6/2023 అంటే 5వ తేదీ జూన్ 2023న మేషంలో ఉన్న గురువు వక్రిస్తాడు. అదేవిధంగా మనకి శని భగవానుడు చూసుకున్నట్లయితే 5/11/2023 నుంచి స్ట్రైట్ అవుతాడు. 16/6/2023 నుంచి వక్రిస్తాడు ఈయన శని భగవానుడు. అంటే 16/6/2023 అంటే 2023 6 నెల రోజు 16వ తేదీ రోజు శని వక్రించి మరలా కాస్త మకరం వైపు సంచారం జరుగుతూ అతను మరలా స్ట్రైట్ అవడం అనేటువంటిది 5/11/2023 స్ట్రైట్ అవుతాడు. సో ఈ గ్రహాల యొక్క స్థితిని, ఆదాయ వ్యయము, రాజ్యపూజ అవమానాలకు ఉన్నటువంటి స్థితిని ద్వాదశ రాసుల వారికి ఏ రకంగా ఉంది, ఏ ఏ విషయాల్లో మీకు చాలా బాగుంటుంది, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనేటువంటిది, ఈ శోభకృత నామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ ఒక్కొక్క రాశి నుంచి మనం మొదలు పెడదాం. కుంభరాశి, ఈ శోభకృత నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉంది ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం. ఎందుకంటే మనకి ఉగాది అనగానే ముందుగా చూసుకుంటూ ఉంటాం ఉగాది పంచాంగం రాగానే ఎలా ఉంది ఎలా ఉంది అని, కానీ దాన్ని మార్చుకునే మార్గం కూడా చెప్తాను. అంటే ఎక్కువ తక్కువ ఉంటే మనం బ్యాలెన్స్ అవుతుందా లేదా, అమ్మో ఇంత ఖర్చు ఉందా అనుకుంటూ ఉంటాం. మరి కుంభం వారికి ఎలా ఉంది అంటే ఆదాయం 5 అండి, కానీ ఖర్చు మాత్రం 2 ఉంది. అంటే మనకి ఒక 5 లక్షలు వస్తే 2 లక్షలు ఖర్చు అవుతుంది, 3 లక్షలు మిగులుతాయి. చాలామందికి ఆదాయము 11 చూపిస్తుంది కానీ ఖర్చు 15 ఉంటే ఏం లాభం, 11 వచ్చినా వేస్టే కదా. కాబట్టి ఇక్కడ 5/2 ఉంది మీకు, కాబట్టి పర్వాలేదు. కాకపోతే ఇంకొంచెం ఆదాయం పెరిగితే బాగుంటుంది కదండి. ఇప్పుడున్నటువంటి నిత్య జీవితంలో ఖర్చులు పెరిగిపోయాయి అని అనుకుంటే కనుక మీకు ఆదాయం పెరగాలి అంటే కుంభరాశి వారు మీరు చక్కగా శనగలతో చేసినటువంటి పదార్థం ఏదైనా, శనగల్ని ఉడకబెడతారు, వాటిని ఆలయంలో, ఏ దత్తాత్రేయుడు ఆలయంలోనో లేకపోతే సాయిబాబా ఆలయంలోనో అక్కడ ప్రసాదంగా పెట్టి వాటిని అందరికీ పంచండి, ఆదాయం పెరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి స్తోత్రాలు చేయండి, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకోండి, ఖచ్చితంగా మీకు ఆదాయం పెరిగి తీరుతుంది. వ్యయం అయితే 2 ఉంది కాబట్టి భయం లేదు. కాకపోతే రాజ్యపూజ్యం అవమానంలో 5/4 ఉంది. అంటే రాజ్యపూజ్యం 5/4 అంటే 5 మెచ్చుకుంటే 4 మనల్ని ఏదో ఒక తప్పించుతూ ఉంటూ ఏదో ఒకటి అంటూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. కొంతమందికి అదొక జబ్బు అనమాట, మనం దాన్ని పట్టించుకోకూడదు. ఆ జబ్బును మనం పట్టించుకోకుండా చక్కగా మీరు అవమానించే వాళ్ళ సంఖ్య తగ్గించాలి అంటే మీరు చేయవలసింది ఏమిటో చెప్తానండి. మీకు విష్ణు సహస్రనామాలు వినడం 1. 2 పెసలు ఉంటాయి, 1 కేజీ బావు పెసలు, గ్రీన్ కలర్ క్లాత్, ఈ 2 దానంగా ఇవ్వండి, ఖచ్చితంగా మీకు అవమానం తగ్గి తీరుతుంది. ఇక మిగతా గ్రహస్థితి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది కుంభరాశి వారికి అని చూసుకున్నట్లయితే రాశిలో శని సహజంగానే ఏలినాడు శని. అయితే మీరు
జనరల్గా చూసుకోకుండా మీ జన్మజాతకం చూసుకుంటే ఒక్కోసారి బాగుంటుంది కూడా, టెన్షన్ పడకండి. కాకపోతే ఏంటంటే ఒకటికి 4 సార్లు పనులు అవుతూ ఉంటాయి. అయితే ఆ రాశిలో ఉన్న సరే ఒకసారి వక్రిస్తున్నాడు అంటే కొంచెం తగ్గుతుంది దాని ప్రభావం. ఎప్పుడు అది అంటే మీకు చూసుకున్నట్లయితే 16/6/2023 నుంచి 5/11/2023 మధ్యలో తగ్గుతుంది దాని ప్రభావం వక్రించడం వల్ల. ఆ సమయంలో మాత్రం కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ మీకు కొంతవరకు లేట్ అవ్వడం కానీ కొంచెం బద్ధకం కానీ కొంచెం స్ట్రెస్ కానీ ఉంటుందండి. దానికి సింపుల్గా ఏమీ లేదు, మీరు చేయాల్సింది శనివారాలు వెంకటేశ్వర స్వామి ఆలయానికి లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. రెగ్యులర్గా వెళ్తే ఇంకా మంచిది, వాకింగ్ చేస్తే ఇంకా మంచిది. అలాగే బద్ధకించకండి, ఇవి చేయండి బాగుంటుంది. అలాగే సంపాదన విషయంగా చూసుకున్నట్లయితే ప్రాపర్టీస్ మూలంగా ధనయోగాలు పెరుగుతాయి మీకు, ప్రాపర్టీ మూలంగా ఖచ్చితంగా డబ్బులు వస్తాయి మీకు. అలాగే కొంత విదేశాల్లో ఉన్నటువంటి వారిని కొంతమంది పార్ట్నర్స్గా కలుపుకుంటారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే దీంతోపాటు శుక్రుడు ఉన్న స్థితి అంటే ఏమిటి, మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు అక్టోబర్ ఎండింగ్ వరకు జాగ్రత్తగా తీసుకోండి. ఒక ప్లానింగ్ వేసేటప్పుడు, ఒక ఐడియా వేసేటప్పుడు, ఏదైనా ఒక లవ్ ప్రపోజల్ వచ్చింది, ఆ విషయాల్లో ఎంతవరకు ముందుకు వెళ్ళొచ్చు, ఎందుకంటే అదేదో అరకొరగా కాకుండా ముందుకు వెళ్తే అది సక్సెస్ అవుతుంది లేదా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు అనుకున్నప్పుడే ముందుకు వెళ్ళాలి, లేకపోతే దానివల్ల స్ట్రెస్ అవుతూ ఉంటారు. బట్ ఏదైనా కానీ కొంతవరకు మీకు ఈ April 22 నుంచి మీ ఏదైతే చూడండి వివాహ సంబంధించినటువంటి విషయాలు ఉంటాయో ఆ విషయాలు చాలా చక్కగా అనుకూలంగా మారుతాయి మీకు April 22 నుంచి వివాహ విషయంలో. అందులో ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరితోనైనా సరే కలవడం జరుగుతుంది, ఏది వివాహ సంబంధాలు కుదరడం జరుగుతుంది. కాస్త ఏమీ లేదు, కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు అలాగే తండ్రిగారి ఆరోగ్య విషయంలోని కొంచెం తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుందండి, టెన్షన్ ఏం పడకండి కుంభం వారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మాత్రం చాలా బాగుంటాయి, విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి, వ్యాపారాల్లో లాభాలు కూడా వస్తాయి, కొత్త కొత్త ఇన్వెంట్స్ చేస్తారు. కాకపోతే బ్యాంక్స్ నుంచి ఓడీస్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా బ్యాంక్ నుంచి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన గణపతి మరియు విష్ణువు యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఇప్పటి వరకు మనము నూతన సంవత్సరంలో గ్రహాల యొక్క స్థితి, ఆదాయ వ్యయాలు, రాజ్యపు జవమానాల గురించి మాట్లాడుకున్నాము. దాని గురించి సంబంధించినటువంటి ఏ ప్రభావం ఎలా ఉంటుందో ఆ ప్రభావాన్ని తగ్గించుకోవాలా అనేటువంటి స్పష్టంగా తెలుసుకున్నాం. అయితే మనకి అందరికీ సందేహం కలుగుతుంటుంది, ఏమండి ఈ పంచాంగంలో ఉన్నటువంటిది ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా పనిచేస్తుందా, దీనికి మించి ఇంకేదైనా ఉంటుందా అంటే దీనికి మించినటువంటిది మన జన్మజాతకమే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టియే మనకి మనం చేసేటువంటి పనుల్లో ఫలితాలు వస్తూ ఉంటాయి. అంటే ఒక ఏదైనా పని చేసాము పూర్వజన్మలో ఉన్న కర్మ బట్టి మనకి లాభం వస్తుంది లేదా కొన్నిసార్లు ఇబ్బంది పడుతూ ఉంటాం. కావున మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ గోచార ఫలితాలతో పాటు మీ యొక్క జన్మజాతకం చూసుకోండి. అంటే మీరు జన్మించినటువంటి సమయాన్ని, తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రదేశాన్ని, ఎందుకంటే ప్రదేశం బట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటారు, అంటే అక్షరాంశ రేఖాంశాలు మారిపోతాయి, వాటిని తీసుకొని చక్కగా మీరు పుట్టినప్పుడు జన్మించినప్పుడు ఉన్నటువంటి లగ్నం ఏమిటి, ఆ లగ్నాన్ని బట్టి మీ యొక్క స్థితి ఏమిటి, మీరేం చేస్తే మీరు ఎదుగుతారు, మీ ధనాధిపతి ఉన్న స్థితి ఏమిటి, మీకు ధనం ఏ రూపంలో రావునుంది, ఏ రూపంలో మీకు నష్టాలు ఉన్నాయి, ధన సంబంధించిన విషయంలో వాడి జోలికి వెళ్ళకూడదు, అలాగే విధంగా మీరు చేసే ప్రయత్నాలు ఎలా చేస్తే ఏ మార్గంలో వెళ్తే ప్రయత్నం అవుతుంది, ఏ డైరెక్షన్లో ఎప్పుడు గృహయోగం ఉంది, ఎప్పుడు గృహం మార్పు ఉంది, విద్యా సంబంధించినవి కావచ్చు, సంతానము, వివాహము, రుణరోగ శత్రువులు, ఏదైనా టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయా లైఫ్లో, అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషను, తల్లిదండ్రులకు ఉండేటువంటి సహకారము, వృత్తి, వ్యాపార, ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయండి. పర్టికులర్ టైంతో అంటే టైం అండ్ టైమ్ ఇన్ ఈ పీరియడ్లో ఉంటుంది రఫ్గా, అంటే ఈ నెల నుంచి ఈ నెల లోపల మీకు బాగుంది, ఈ నెల నుంచి ఈ నెల లోపల జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తగా ఉండాలన్నప్పుడు మీరు ఏ రెమెడీ చేసుకోవాలనేది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, ఏమండి మరి పర్సనల్ చార్ట్లో ఉంటే మరి మనం ఎందుకు ఈ గోచార ఫలితాలు, ఈ ఆదాయ వ్యయాలు చెప్పుకుంటున్నాము అని. ఇది కొంతవరకు పనిచేస్తుంది కాలములాగా, అంటే మనం ఒక దగ్గరికి ప్రయాణం చేసేటప్పుడు ఆ ప్రయాణంలో మనం రెడీగా ఉన్నాం, అంతా సిద్ధంగా ఉన్నాం, ఎనర్జెటిక్గా ఉన్నాం, మంచి కారు ఉంది, అన్నీ ఉన్నాయి, కారులో పెట్రోల్ కూడా ఉంది, కానీ బయట ట్రాఫిక్ జామ్ అయింది, మీ చేతుల్లో లేదు, అది జామ్ అయిపోతే కొంచెంసేపు ఆగిపోతాం, వెళ్ళాల్సిన సమయానికి వెళ్ళలేకపోతాం. ఆ రకంగా మీరు సరైనటువంటి సమయానికి వెళ్ళాలి అంటే మీ జన్మజాతకంలో
ఉన్న కాంబినేషన్స్ అని ఫస్ట్ చూసుకుంటూ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకుంటూ ఉంటే, ఇప్పుడు చూడండి ఎక్కడికైనా వెళ్ళాలి మనం ఏం చేస్తాము, అందులో గూగుల్లో టైప్ చేస్తాం ఏ రోడ్లో ఎలా ఉంది ట్రాఫిక్, ఈ రోడ్లో ఎక్కువ ఉందంటే ఇంకో రోడ్లోంచి వెళ్ళిపోతాం. అలాగే ఈ గోచారం కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు చెప్తుంది, దాని తగ్గటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే 100% మీరు అనుకున్నది అనుకున్నట్టుగా ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు సక్సెస్ అవుతారు. కాబట్టి మన ప్రేక్షకులందరూ కూడా ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ లలితా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని, ఈ నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి అందరికీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీమాత్రే నమః.